సుజనా గ్రూప్ కంపెనీలో ఈడీ సోదాలపై కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి స్పందించారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ఆయన చెప్పారు. తనకు విలువైన కార్లు భవనాలు ఏవీ లేవన్నారు సుజనా. నాగార్జున హిల్స్ లో ఉన్న భవనంతో తనకు సంబంధం లేదని ఆయన వ్యాఖ్యానించారు. తన ఇంట్లో ఉన్న 6 కార్ల ఓనర్షిప్ విషయంలో కూడా వివాదం లేదన్నారు సుజనా. రాజకీయంగా తనను దెబ్బతీసేందుకే ఈడీతో కుట్రపూరితంగా ప్రెస్ రిలీజ్ చేయించారని ఆరోపించారు. గత 29 సంవత్సరాల నుంచి ఈ కంపెనీలన్నిటి డీటెయిల్స్ చక్కగా వెబ్సైట్లో ఉంటాయి, స్టాక్ ఎక్స్చేంజ్లో ఉంటాయి, ఏ ఆర్గనైజేషన్కి వెళ్ళినా, ఏ ఏజెన్సీలోకి వెళ్ళినా కూడా ఉంటాయి. ఈ కంపెనీలన్నీ కూడా నేను స్థాపించినప్పటి నుంచి సుమారుగా కొన్ని బ్యాంకుల్లో క్లోజ్ చేసేసి ఉంటాం. సుమారుగా రైట్ ఫ్రమ్ బిగినింగ్ అవే బ్యాంకులు ఇప్పుడు దాకా బ్యాంకింగ్ చేస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ వీళ్ళు ఎలిగేషన్ రాయటానికి కూడా బేస్లెస్గా నేను చైర్మన్ పదవిలో ఉన్నాను, ఆ కంపెనీకి బెస్టన్ కంపెనీ కూడా అనేది అన్నారు. ఆ బెస్టన్ కంపెనీ ఆఫీస్ కానీ నేను ఎప్పుడు దాంట్లో డైరెక్టర్గా కానీ షేర్ హోల్డర్గా కానీ ఏ సందర్భం లేను. బెస్టన్ కంపెనీ డెఫినెట్గా మా ఫ్రెండ్స్ అది, వాళ్ళు అప్పుడప్పుడు సంప్రదింపులకి అన్నిటికీ వస్తూ ఉండేవారు. నేను ఉన్నప్పుడు సర్వీస్లో ఉన్నప్పుడు కంపెనీ సర్వీసెస్లో ఉన్నప్పుడు 2010లో నేను ఎప్పుడైతే పబ్లిక్ లైఫ్కి వచ్చేసానో ఆ రోజు నుంచి నేను అన్ని ఎగ్జిక్యూటివ్ కోసం రిలింక్విష్ చేశాను. ఈ కంపెనీలు నేను స్థాపించబడ్డాయి, డెఫినెట్గా వాళ్ళు వస్తూ ఉంటారు మంచి చెడ్డ సలహాలకి సంప్రదింపులకి. ఇదే కాదు, అసలు చాలామంది ఢిల్లీలో కానీ బాంబేలో కానీ మెడ్రాస్లో కానీ హైదరాబాద్లో కానీ అనేక ఎంటర్ప్రినర్స్ నా దగ్గరికి అనేక సమస్యలకి కానీ కన్సల్టెన్సీకి వస్తుండొచ్చు. ఒక తరుణంలో నేను వైఎస్ కన్సల్టింగ్ కంపెనీ అని కూడా నేను కంపెనీ పెట్టి తర్వాత పర్సూ చేయకుండా వదిలేశాం ఆ వైఎస్ కన్సల్టెన్సీని. వీళ్ళు రాసిన ఎలిగేషన్స్లో ఏంటంటే ఇంటి దగ్గర వరకు నేను దానికన్నా పూర్తి చేయాలంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఏంటంటే మెయిన్గా ఇంట్లో నేను గత 26 సంవత్సరాల నుంచి కూడా అదే ఇంట్లో ఉంటున్నాను. నేను 1990 నుంచి కూడా అదే ఇంట్లో ఉంటున్నాను. మా వైఫ్ కొనుక్కున్న ఇల్లది. అక్కడ రాసింది ఏంటంటే హై ఎండ్ కార్స్, 6 కార్లు డమ్మీ కంపెనీలు అన్నారు.